45 సంవత్సరాలు నిండిన వారు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బోయినపల్లి జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్యలు పేర్కొన్నారు. బోయినపల్లి మండలం కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్యలు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్నందున కరోనా లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పకలేకుండా ఉన్నాయని కాబట్టి ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రతి ఒక్కరూ శానిటైజర్లు వాడాలని కోరారు. కొదురుపాకలో ఒక్కరోజే 530 టీకాలను వేసినట్లు వైద్యాధికారి శ్రీకర్ తెలిపారు. కోవిడ్ టీకాలను కొదురుపాకకు తెప్పించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావుకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పార్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ నాగయ్య, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మేడుదల మల్లేశం, వైద్యాధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలో ఈరోజు వ్యాక్సినేషన్ క్యాంపును నిర్వహించడం జరిగింది. గౌరవనీయులైన బోయినపల్లి రవీందర్రావు గారు, ఈ గౌరవ డిఎంహెచ్ఓ గారితో ఈ వ్యాక్సినేషన్ క్యాంపు ఇత పెద్దలు, పూజ్యులు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనా బారి నుంచి బయటపడి యథావిధిగా ప్రజాసేవలో కొనసాగాలని దేవుణ్ణి ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రజాప్రతినిధుల నుంచి కూడా అందరము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కే.